అసమర్థ పరిపాలన అవినీతి పరిపాలన వల్ల రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి ఈ రోజు వచ్చింది. అన్ని ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు బతకలేని పరిస్థితులు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ఒకవైపు అభివృద్ధి లేదు, ఒకవైపు అవినీతి పరిపాలన, ఒకవైపు అసమర్థ పరిపాలన వల్ల రాష్ట్రం పూర్తిగా 30 సంవత్సరాల వెనకెళ్లిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టి మరలించడానికి ఏదో విధంగా ప్రజల ఆలోచనని మరలించడం కోసం వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ని 26 జిల్లాలు మారుస్తున్నామని చెప్పి ప్రకటించారు. మేము ఈ ప్రశ్న ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాం. మీరు 26 జిల్లాలు చేస్తున్నారు, అధికారం 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఉన్నారు కదా అని చేస్తా ఉన్నారు. అధికారం ఉంది కదా అని మీరు చేసినా దానివల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి? రాష్ట్రానికి 26 జిల్లాలు చేయటం వల్ల ఏం మేలు జరుగుతుందో చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ కనీసం రాష్ట్రంలో ఒక్క కొత్త ఉద్యోగం కూడా 26 జిల్లాలు చేసినందువల్ల వచ్చే పరిస్థితులు లేవు. అలాగే 1 కోటి రూపాయలు అదనంగా నిధులు వచ్చే పరిస్థితి లేదు, అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. మరి ఎవరి లాభం కోసం ఈ జిల్లాలు మారుస్తూ ఉన్నారు? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ని 26 జిల్లాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో కిలోమీటర్ రోడ్డు పరిస్థితి రోడ్డు వేసే పరిస్థితి లేదు. అలాగే ఎక్కడా కూడా నిధులు లేక 6 లక్షల కోట్ల రూపాయలు తెచ్చిన అప్పులు ఏమైపోయినాయి అర్థం కాని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో ఇవాళ ఈ కొత్త జిల్లాల కార్యక్రమాన్ని ధరలేపారు. ఇవాళ రాష్ట్రంలో మొత్తం అటు ధర్మవరం కానించి, హిందూపూర్ కానించి, రాజంపేట కానించి అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కేంద్రాలు మార్చాలని, జిల్లా పేర్లు పెట్టాలని పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మరి అధికారులేమో మీడియా సమావేశాలు పెట్టి, అలాగే వైఎస్సీపీ నాయకులు మీడియాతో చెప్తూ అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాల సూచనల మేరకే ఆ జిల్లా కేంద్రాలను కానీ, ఆ జిల్లా వర్గీయ విభజన కానీ, ఆ జిల్లా పేర్లు కానీ పెట్టామని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ రాష్ట్రం బగ్గుమంటా ఉంటే ఎందుకు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం లేదు? మాట్లాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అనేక మంది ఆయా ప్రాంతాల్లో, ఆయా జిల్లాల్లో అక్కడ ప్రాంతాల ప్రజల కోసం, ఆ జిల్లాల అభివృద్ధి కోసం గత 73 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన త్యాగాన్ని ఇవాళ పక్కన పెట్టి ఇష్టారీతిన వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా కృష్ణా జిల్లా, ఎంతో చరిత్ర కలిగినటువంటి కృష్ణా జిల్లా, ఈస్ట్ కృష్ణా జిల్లాలో పుట్టినటువంటి యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు అక్కడ జన్మిస్తే నిమ్మకూరులో, ఆయన అక్కడ నడవాడిన ప్లేసు, అక్కడ పెరిగినటువంటి ప్లేసు, ఆయన సొంత ఊరు. అలాంటి ప్రాంతంలో ఆయన పేరు పెట్టకుండా విజయవాడకి, కృష్ణా జిల్లా విజయవాడ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పెడతామని చెప్పి అంటా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ జిల్లా వాసులుగా, ఈ ప్రాంత స్థానికులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎక్కడైతే నందమూరి తారక రామారావు పుట్టారో, ఎక్కడైతే ఆయన బాల్యం గడిచిందో, ఎక్కడైతే ఆ మధుర స్మృతులు ఉన్నాయో, తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చినటువంటి ఎన్టీఆర్ పేరు ఈస్ట్ కృష్ణాకి పెట్టాలి. అట్లాగే విజయవాడ నగరానికి,
పేద వర్గాల కోసం ఒక సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి శాసన సభ్యుడిగా ఈ నగరానికి ఉంటూ పేద ప్రజల సమస్యల మీదే పోరాడుతూ ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు వంగవీటి మోహన్ రంగ గారు ఆ మహానుభావుడు వంగవీటి మోహన్ రంగ గారి పేరు ఈ ప్రాంతంలోకి ఈ ప్రాంతానికి పెట్టాలి పెట్టమని ఈ ప్రాంత ప్రజల్లో అన్ని వర్గాల వారు ఒక కాపులే కాదు బీసీలు ఎస్సీలు మైనారిటీలు అన్ని వర్గాల వారు కూడా ఏకకంఠంతో వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టమని విజయవాడ జిల్లాకి కోరుతా ఉన్నారు వెస్ట్ కృష్ణాకి మరి ప్రభుత్వం ఇప్పటికే అనేక రోజులుగా ఈ డిమాండ్ చేస్తా ఉన్నా ఎవరూ కూడా స్పందించలే ఇంతవరకు ఒక జిల్లాకి మహానుభావుడు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసి ప్రాణాలు అర్పించిన వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెడితే ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఇవాళ లక్షల మంది రంగ గారి అభిమానుల్ని వాళ్ళ ఆశల్ని వాళ్ళ ఆలోచనల్ని కించపరిచేటట్టుగా ఈ రోజు వైసీపీ పార్టీ ప్రవర్తిస్తా ఉంది దానికే మొన్న కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపించాం కలెక్టర్ గారిని కలిసాం విజ్ఞాపన చేశాం ఇంకా ప్రభుత్వ పెద్దలందరికీ లెటర్లు రాశాం ఇవాళ నిరసన దీక్షని చేపట్టాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొనకపోతే రేపు రాబోయే రోజుల్లో ఐక్య కార్యచరణ రూపొందించి అన్ని పార్టీల్లో రంగగారి అభిమానులు గాని మేధావులు గాని అందర్నీ కూడా ఇన్వాల్వ్ చేసి రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉద్రృత రూపం తీసుకెళ్లి అవసరమైతే ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ మీరు మీ నాన్న పేరు కడప జిల్లాకు పెట్టుకోవడం కాదు వెంటనే ఈ ప్రాంత ప్రజల కోసం ఆహార్నిస్తులు పాటుపడి అసువులు బాసినటువంటి శాసన సభ్యుడిగా పనిచేస్తూ ప్రాణాలు వదిలినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాల్సిందే పెట్టే వరకు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని విడిచిపెట్టం మా పోరాటం రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను।